సో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి స్టార్ట్ అయినా. యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్లియర్ చేసిన తర్వాత మెయిన్స్ క్లియర్ చేసిన తర్వాత అక్కడ మెయిన్స్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ కోసం అందరు ఇక్కడికి రావాలి. ఇప్పుడు ఈ వీడియోలో మనము కొన్ని ఇన్స్టిట్యూట్స్ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి నేను ఢిల్లీ మన ముఖర్జీ నగర్ ఓల్డ్ రాజేంద్ర నగర్ సైడు కొన్ని ఇన్స్టిట్యూట్స్ లైక్ శ్రీరాము, ఆజీరామన్ రవి, విజయన్ ఐఏఎస్, ఇలా కొన్ని ఇన్స్టిట్యూట్స్ అనేవి నేను తిరిగిపోతూ ఉన్నాను. అండ్ అట్ ద సేమ్ టైం మనకి బేసిక్గా మనం ఢిల్లీ వెళ్ళడానికి లేకపోతే ఢిల్లీలో యూపీఎస్సీ కోచింగ్ తీసుకోవడానికి చాలా స్టూడెంట్స్ ముఖ్య కారణం ఏంటి అంటే అక్కడ దొరికే మెటీరియల్, అంటే ఆ మెటీరియల్ మనకు హైదరాబాద్లో దొరకదా అంటే దొరుకుతుంది, కానీ అక్కడ ఎలా ఉంటుందంటే ఒక నార్మల్ ఐఏఎస్ కోచింగ్ ఇస్ ఈక్వల్ టు బుక్ స్టార్. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే సి ఎగ్జాంపుల్ ఒక్కొక్క సబ్జెక్ట్ ఒకరు ఫేమస్, పాలిటిక్ ఫేమస్ అయితే ఇంకోరు ఎకానమిక్ ఫేమస్, ఇంకోరు పబాడిక్ ఫేమస్, ఇంకోరు జియోగ్రఫిక్ ఫేమస్. ఇక్కడ ఏంటి అంటే మనకి ఇప్పుడు మాడ్యూల్ వైజ్ కోచింగ్ అనేది ఇంకా మనకు అందుబాటులో లేదు. ఎగ్జాంపుల్ మనము విజయన్ ఐఏఎస్ లో జాయిన్ అయ్యాం, విజయన్ ఐఏఎస్ ఢిల్లీలో జాయిన్ అయ్యాం, లేకపోతే సుబ్రా రంజన్ మేడం దగ్గర ఢిల్లీలో జాయిన్ అయ్యాం. అప్పుడు మనకి క్వాలిటీ వచ్చేసి లేకపోతే ఎకానమీ వచ్చేసి శ్రీరామ్ ఐఏఎస్ ఫ్యాకల్టీ దగ్గర బాగుంది, లేకపోతే అక్కడ బాగా ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. సో మనం ఆ క్లాసులు అటెండ్ అవ్వడానికి అవకాశం లేదు, బట్ అట్లీస్ట్ వీ కెన్ ఫాలో ద మెటీరియల్. ఆ మెటీరియల్ అంతా ఎక్కడ దొరుకుతుంది? బుక్ స్టాల్ లో దొరుకుతుంది. ప్రతి ఇన్స్టిట్యూట్ యొక్క ప్రతి టాప్ ఫ్యాకల్టీ యొక్క మెటీరియల్ అనేది మనకి ఢిల్లీలో బుక్ స్టాల్ దగ్గర దొరుకుతుంది. నేను కుదిరితే మ్యాక్సిమం ట్రై చేస్తాను అక్కడ నెంబర్స్ అవి తీసుకొని ఆ షాపు ఉన్న వాటిలో, అక్కడ అవైలబిలిటీ ఉన్న వాటిలో కొంచెం మంచి షాపులు, బుక్ షాపులు, అంటే మనం ఫోన్ చేసి కొరియర్ ద్వారా మనం బుక్స్ అన్న తెచ్చుకునే పాసిబిలిటీస్ ఉందో కూడా నేను ప్రయత్నం చేస్తాను. ఒకవేళ ఎవరైనా ఉంటే అది కూడా నేను మీకు పబ్లిష్ చేస్తాను, దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తాను. బట్ బేసిక్గా ఇప్పుడు ఏంటి అంటే ఈ పర్టికులర్ మీరు బుక్స్ కావాలి అని అనుకుంటే యాక్చువల్ నేను ఫ్లైట్లో వస్తున్నాను, 10 kgs వరకు ఎట్లా ఒకటి మోసుకొని వస్తాను నేను. దీనికి మీరు బుక్ కాస్ట్ మాత్రమే ఇవ్వండి, నేను హైదరాబాద్లో ఉన్నారంటే నేను మా అసిస్టెంట్నో లేకపోతే మా ఆఫీస్లో ఎవరొక పర్సన్నో లేకపోతే నా రిలేటివ్స్నో తమ్ముడిని ఎవరినొకరిని పంపించి మీకు ఆ బుక్స్ అందడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ ఇక్కడ లేదు సార్ ఢిల్లీలో నాకు ఈ మెటీరియల్ కావాలి అని ఎవరన్నా రిక్వెస్ట్ రేజ్ చేస్తే మ్యాక్సిమం పెద్ద పెద్ద బుక్స్ చెప్పేసేసి అంతంత నేను మోసుకురాలేను. మనకు కూడా లిమిట్ అనేది 25 kgs ఏమో ఉంటుంది. మన నేనైతే ఒక చిన్న ట్రాలీ బ్యాగ్తోనే నేను వెళ్తూ ఉన్నాను, విచ్ ఇంక్లూడ్స్ మై 2 pairs ఆఫ్ రెగ్యులర్ వేర్ అండ్ 2 pairs ఆఫ్ నైట్ వేర్, ఒక ల్యాప్టాప్, బుక్స్ నేను రాసుకునేదానికి, నేను రీసెర్చ్ చేసేటప్పుడు రాసుకునేదానికి, నేను చదువుకునేటప్పుడు, నేను ఎందుకంటే డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అంతా రాసుకుంటూ అయితే రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. అంతవరకు నేను అంటే నేను మాక్సిమం క్యారీ చేస్తే ఒక 7 kgs లోపలే నేను క్యారీ చేస్తాను, 7 to 10 kgs లోపలే. ఇంకా 15 kgs వరకు మనకు ఆప్షన్ ఉంది, ఒక 10 kgs వరకు నేను మోసుకురాగలుగుతాను ఆ బుక్స్ అవన్నీ. కానీ ఒకవేళ ఎవరికైనా లేదన్నా నాకు ఇది కావాలి, నాకు ఈ బుక్ ఇక్కడ దొరకలేదు, అలాంటిది ఇక్కడ దొరుకుతుంది ఒకసారి ట్రై చేయండి అంటే నేను ట్రై చేసి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. సో మీరు బుక్ కాస్ట్ అది ఖచ్చితంగా మీరు పెట్టుకోండి, నేనైతే తీసుకురాగలుగుతాను. ఒకవేళ డబ్బులు తక్కువ ఉన్నాయనుకుంటే చిన్న చిన్న అమౌంట్ అయితే నేను ఆల్రెడీ బేర్ చేయగలుగుతాను, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి రావడానికి ఫ్లైట్ టికెట్లు దాదాపు 11,000 దాకా అవుతుంది. అండ్ ఈ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ అయ్యి ఖచ్చితంగా 3,000 దాకా అవుతుందేమో. 2 days ఉందాం అనుకుంటున్నాను, ఒకవేళ అవసరమైతే ఎక్స్టెండ్ చేసుకుందాము, ఇంకా రిటర్న్ అయితే బుక్ చేసుకోలేదు. అనుకోట వచ్చేసి ఏంటి అంటే ఇంకా మనం ఫర్దర్గా నేను ఫ్రీక్వెంట్గా వెళ్తాను, సో అదొక 15,000 ప్లస్ మళ్ళీ నా అక్కడ హోటల్ బుకింగ్ 2,000 to 3,000 మినిమం ఉంటుంది, 3 days పడుతుంది అంటే దాదాపు ఒక 10,000, సో అప్రాక్సిమేట్లీ ఒక 30,000 to 40,000 ఇప్పుడు నాకు ఖర్చు అవుతుంది. సో అందుకనే లేకపోతే నేను ట్రై చేస్తాను, కొన్ని ఇన్స్టిట్యూట్స్తో మాట్లాడుతున్నాను హైదరాబాద్లో కానీ విజయవాడలో కానీ లేకపోతే తెలిసిన పర్సన్స్తో మాట్లాడుతున్నాను. సో ఒక 5 members ఫుల్ మెటీరియల్స్ అంటే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ జిఎస్ స్టాండర్డ్ బుక్స్ ఆ మెటీరియల్స్ అనేది గివ్ అవే లాగా లేకపోతే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనము ఇద్దామని నేను అడుగుతున్నాను. సో ఒకవేళ ఎవరైనా యాక్సెప్ట్ చేస్తే ఆ బుక్స్ నేను మీకు డిస్ట్రిబ్యూట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడైతే ఇక్కడ మనకి హైదరాబాద్ ఇక్కడ మనకు దొరకని మెటీరియల్ ఖచ్చితంగా ఇంపార్టెంట్ అయింది, ఉంటే చెప్పండి. సో అన్న నాకు ఇది కావాలంటే నేను ఖచ్చితంగా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, ఇది మన కాంటాక్ట్ అవ్వండి, వాట్సాప్ చేయండి. సో ఏ బుక్ కావాలి ఏంటి అనేది దాన్ని బట్టి నేను అక్కడ అవైలబిలిటీలో ఉన్నప్పుడు నేను మీకు డైరెక్ట్ కాల్ చేస్తాను. ఓకే, నేను ఇక్కడ ఉన్నాను ఇది పరిస్థితి అని చెప్పి ఒక 5 to 7 members వరకు నేను రిక్వెస్ట్ తీసుకోగలుగుతాను, వాళ్ళతో నేను డైరెక్ట్ కాంటాక్ట్ అవుతాను. కాంటాక్ట్ అయ్యి సో ఏం బుక్ కావాలి ఏందమ్మా అని చెప్పి ఫోన్ చేసి అడిగి ఆ బుక్స్ అనేవి నేను తీసుకోవడం ప్రయత్నం చేస్తాను. ఓకే, సో ఒకసారి చూడండి, ఒక అవసరం ఉంటే మనం చేయగలిగింది మంచి అర్థం. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.